రాష్ట్రంలో ఎక్కడా జరగని విచిత్రాలు మన కావలిలోనే చూస్తున్నామని జనసేన కావలి నియోజకవర్గ యువనాయకుడు సిద్ధు తెలిపారు. కావలిపట్టణం జర్నలిస్ట్ క్లబ్లో శనివారం మీడియాతో మాట్లాడారు. కమిషనర్ శివారెడ్డిని మళ్లీ నియమించడం పట్ల సిద్ధు తీవ్రంగా తప్పుబట్టారు. స్వయంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ సీనానాయక్ కమిషనర్ను మున్సిపాలిటీలోకి రాకుండా చేసి మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తామని బహిరంగంగా ప్రకటించారన్నారు. కమిషనర్ను సెలవు పెట్టించి మరీ పంపించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మళ్లీ ఆయనను నియమించడంతో ఎంత డీల్ కుదిరిందని, ఏమేమి ఒప్పందాలు కుదిరాయన్నారు. గతంలో శివారెడ్డి హయాంలో మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, సాక్షాత్తు ఆర్డీఓకు విన్నవించినా ఇంతవరకు ఉలుకు పలుకు లేదన్నారు. కమిషనర్ చేసిన అవినీతిపై విచారణకు ప్రైవేట్గా కేసు వేస్తామని చెప్పారు. జనసేన జిల్లా నాయకులు తోట శేషయ్య మాట్లాడుతూ, కావలి మున్సిపాలిటీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్నారు. అందుకు తానే సాక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు తిరుపతి స్వామి, బోగులు మండలం నాయకులు చంటి, విద్యార్థి నాయకులు విజయ్, తోటసాయి విజయ్, సాజిత్, మోహిత్, వాహిద్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జరగినటువంటి విచిత్రాలు మొత్తం కూడా కావలి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఒక అధికారి, అతను ఎవరో కాదు, కావలి మున్సిపాలిటీ కమిషనర్ గారు శివారెడ్డి గారు. ఇతని అవినీతి అరాచకాలు ఎక్కువైపోయాయని చెప్పి కావలి మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తామని చెప్పి కావలి మున్సిపాలిటీ స్పెషల్ అధికారి అయినటువంటి ఆర్డీఓ శీలనాయక్ గారు స్వయాన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం, అవినీతి అక్రమాలకి మీద జరగమని చెప్పి సెలవు మీద శివారెడ్డిని పంపిన మాట కావలి నియోజకవర్గం ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఓఎంఓ ఇక మన మున్సిపాలిటీ అవినీతి అక్రమాలు జరగకుండా సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది, ప్రతి పని కావలి మున్సిపాలిటీలో మనకు జరుగుతుందని చెప్పి కూడా కావలి పట్టణ ప్రజలందరూ కూడా సంతోషించారు, హర్ష వ్యక్తం చేశారు. మరి అలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి శివారెడ్డి కమిషనర్ శివారెడ్డి గారిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు? అంటే మధ్యలో ఎలాంటి ఒప్పందం జరిగింది మీ మధ్యలో? నేను జనసేన పార్టీ నుంచి స్ట్రైట్గా అడుగుతున్నా అయ్యా, ఆర్డీఓ గారు మీకు చేతులు జోడించి నమస్కరించి ఎన్నో సందర్భాల్లో చెప్పాము, ఈ కమిషనర్ అవినీతి అక్రమాల్లో హడ్డు లేకుండా పోయింది కావలి మున్సిపాలిటీలో, మీరు చర్యలు తీసుకోండి, ఎన్నో సందర్భాల్లో మీకు మేము అర్జీలు ఇస్తే ఆ అర్జీలన్నీ కూడా చెత్త పుట్టుకే పరిగెత్తితే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? కమిషనర్ శివారెడ్డి గారి మీద ప్రైవేట్ కేసు వేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేపే సోమవారం రోజు ప్రైవేట్ కేసు కోర్టులో వేస్తున్నాను. ఖచ్చితంగా ఇతని అవినీతి అక్రమాలు బయటికి తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంటే మీకు నచ్చితే, మీకు అనుకూలంగా ఉంటే, ఎంత అవినీతి అరాచకాలు చేసినా కూడా మీకు మంచిగా ఉంటే ఆ అధికారిని పక్కన పెట్టుకుంటారు. నిజాయితీగా పనిచేస్తే ప్రజల పనికైనా పైసలు ఇస్తే సై లేకపోతే నై అనే పద్ధతిలో కమిషనరు ఎంప్లాయీస్ ఉన్నారనేది నేను తలబుద్ధి చెప్తున్నాను. దానికి సాక్ష్యం నేనే. నేను 3 సంవత్సరాల క్రితం 13 ఎకరాలలో 6 ఎకరాల పెంపుడు కొన్నాను. దానికి ఈరోజు అసెస్మెంట్ మార్చాలని, నా పేరుతో మార్చాలని నెల రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఆలయ్యేటి మహేష్ నెల రోజులుగా అనేక కాగితాలు జమ్మని చెప్పడం, అవి మునిగిపోవటం అంటే ఎన్కమ్యూనిస్ట్ సర్టిఫికేట్లో వారం రోజులే వచ్చేది, మళ్ళా కొత్తలు పెట్టుకోవాలా? ఇప్పుడు 3 మార్చాము, అంటే 21 రోజు. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరయూ హీరో నెల్లూరు.